రైట్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారంలో 57 ఎకరాల్లో నిర్మించబోతూ ఉన్న కంకర్ క్రషర్ వద్దంటూ గ్రామస్తులందరూ ఏకతాటి పైకి వచ్చారు. ఇదే గ్రామానికి తీన్మార్ మల్లన్న కూడా వచ్చారు. తీన్మార్ మల్లన్నతో మాట్లాడదాం. అన్న ముందుగా నమస్తే. చాలా సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఇక్కడ గ్రామస్తులు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చారు. ఏంటి అసలు పుండరీకాక్షరావు గారికి ఏం చెప్పదలుచుకున్నారు? 57 ఎకరాల్లో పెద్ద ఎత్తున క్రషర్ పెట్టబోతూ ఉన్నారు. పుండరీకాక్షరావు ముంగట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేమో స్వచ్ఛందంగా వైదొలగడం, రెండోదేమో తన బంధువులది కానీ తన కేసీఆర్ గారిది కానీ ఇతరులది ఎవరైనా రాజకీయ సమాధులు కట్టుకోవాలనుకుంటే ఇదే కంకర వాడాల్సి ఉంటుంది. సో ఒకటి ఏంటంటే పుండరీకాక్షరావుకి నేను ఫోన్ చేసినప్పుడు ఆయన క్రషర్ మిషన్ పెడుతురు కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్ యూ అండి అని అంటా ఉన్నాడు. సో ఒక మాట ఏంటంటే పుండరీకాక్షరావు ఈ మాధారం గ్రామ ప్రజల సావులు ఎప్పుడు చనిపోయాలనేది నువ్వు రాస్తా అంటున్నావు. భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజలకు జీవించే హక్కునిచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం మేము ఇక్కడ జీవించే హక్కు ఇచ్చింది. ఈ చంపే హక్కు మాత్రం ఎవరికి ఇవ్వలేదు. అది ఓన్లీ జడ్జిలకు మాత్రమే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇస్తుంది. నీ జీవితాలను కాలరాస్తా ఈ ప్రజల ఈ ఊరుతోటి చెలగాట మాడతా అనుకుంటే ఇట్లా చాలామందిని చూసినాయి గ్రామాలు, చాలామంది నియంతలను చూసినాయి. హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నా, మీ మేనమామనంట నువ్వు ఆపకపోతే ఈ మాధారం అంతా సిద్దిపేట ప్రజలకు ఉత్తరం రాస్తుంది మీ భాగవతం. అజిత్ నగర్ కాడ ఉన్నటువంటి నీ ఫామ్ హౌస్ సంగతి, లేకపోతే నీ బామ్మడిది ఫామ్ హౌస్ సంగతి, నీ మామ ఫామ్ హౌస్ సంగతి, ఈ ఫామ్ హౌస్ల మీద ప్రజలు పడాల్సి వస్తుంది. దయచేసి ఆ సిద్దిపేట మందం ఉండు సరిపోతుంది. పటాన్చెర్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్రషర్లు పెట్టి మేము ఇలా కొంపలు మూస్తాం, ఇక్కడ సంపద కొల్లగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ ప్రజలంతా ముక్త కంఠంతో పార్టీలు పక్కకు పెట్టి అలా కొట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీ మామగారికి కాస్త బుద్ధి ప్రసాదించు నువ్వైనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మీ ఆయుష్ పట్టు ఏదైతే ఉంటుందో అక్కడ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అన్న ఇక్కడ ఒక ప్రశ్న వినపడుతూ ఉంది. సరే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉన్న ఈ తరుణంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆపేశారు, మళ్ళీ 5-6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ క్రషర్కి పర్మిషన్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఇంకో మాట వినిపిస్తుంది. అప్పుడు తీన్మార్ మల్లన్న ఇదే గ్రామానికి వచ్చి అండగా ఉండబోతూ ఉన్నారు? 1000% అండగా ఉంటాం. ఇక్కడే ఒక మాధారమైంది ఈ రాష్ట్రంలో, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా తప్పకుండా మేము అండగా ఉంటాం. కానీ మాధారం విషయంలో మాత్రం ఖచ్చితంగా మాకు పూర్తిస్థాయి నమ్మకం అవుతుంది. ఈ క్రషర్ ఇక్కడ పెట్టరేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ తరహా ఐక్యత ఎక్కడ కనిపించదు, ఈ తరహా ఐక్యత కనిపించదు. ఒకవేళ వాళ్ళు పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పనిచేయాలని మాత్రం మేము ఖచ్చితంగా చూస్తాం. 100% అయితే నేను అనుకుంటున్న మాట ఇక్కడ క్రషర్ మిషన్ రాదు. ఒకవేళ వస్తే మట్టుకి మిగతా క్రషర్లు బాధ్యత వహించాలి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం ప్రజల మీద ప్రేమ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతున్న వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఒక మాట అయితే చెప్తున్నా, 50 కాదు ఇంకా 15 తీన్మార్ మల్లన్న ఇక్కడికి వస్తాడు, మాట్లాడతాడు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఉన్నారు. సార్, మీ మీద బాధ్యత మరింత ఉందనుకోవచ్చు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, ఏంటి మాధారం ప్రజలకి ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? అన్న చెప్పిండు మల్లన్న, మేము కూడా ఏం చెప్తున్నామంటే బీజేపీ పార్టీ తరఫున ఇల్లీగల్గా చట్టానికి విరుద్ధంగా వెలుస్తున్నటువంటి క్రషర్లను మా నియోజకవర్గంలో పటంచెరులో ఎక్కడ కూడా రానియము, దాంట్లో భాగము మాధారం కూడా. ఎందుకంటే 250 మీటర్ల గ్రామానికి పక్కనే తలిగి ఉన్నట్టు కొండపైన మరి ఈ క్రషర్ పెట్టడం కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్. అది ఇప్పుడు ఇంకో క్రషర్ కూడా మళ్ళీ ఇప్పుడే చెప్తా ఉన్నారు 1 కిలోమీటర్ లోపట్నే ఉందని. చట్టంలో ఏం చెప్తుందో అది చేయండి. మీరు చట్టానికి విరుద్ధంగా చేస్తే మేము ఊరుకునేది లేదు. దానిపైన ఎంతవరకైనా సరే మరి ఆయన పుండరీకాక్షరావు ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఆయనకు ఇక్కడ వచ్చి ఏదో వ్యాపారం చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని 1000 కోట్లు 1000 కోట్లు దోచుకున్న సొమ్ములు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు దగ్గర ఉన్నాయి, వాళ్ళ మామ దగ్గర ఉన్నాయి, ఈయన దగ్గర కూడా ఉన్నాయి. ఎన్నో ఇప్పుడు స్థలాలు ఇవ్వాలా? మా పటంచెరు నియోజకవర్గంలోనే దగ్గర 3000 ఎకరాల మీద వాళ్ళ కనుబడ్డది. ఇప్పుడు దాంట్లో ఒక 400-500 ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి. చెరువులు, కుంటలు, బొందల గడ్డలు అన్నీ కూడా ఇల్లీగల్గా అన్నీ తీస్తాం. ఇప్పుడు అలా అన్న చెప్పినట్టు ప్రతిదీ తీస్తాం మేము. ఎక్కడ కూడా మా ప్రాణం పోయినా సరే కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు.
ఈ సమస్య పైన కానీ వేరే సమస్య పైన కానీ మేము పూర్తిగా గ్రామ ప్రజల పక్షాన గ్రామాల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తాం. మనతోపాటు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే కూడా దీనికి వంతపాడుతున్నట్టు మనందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు, మాధారం ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉన్నటువంటి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడ్డది. ఈరోజు మాధారం పక్షాన కూడా మాధారం గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఎమ్మెల్యే గారిని మనందరికీ తెలిసిందే, ఆయన గెలవకుండా ఈడదాకైతే రాదు పరిస్థితి. ఆయన కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి ఏమైనా ముడుపులు అప్పచెప్పిన తర్వాతనే ఈడికి క్రెషర్ నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఆయనకు వచ్చే వాట వచ్చింది, ఆయన తిన్నాడు. కాబట్టి ఈరోజు సభ్యుడు కూర్చొని ఇంటికాడ కూర్చొని తమాషాలు చూస్తూ ఉన్నాడు. కానీ దీన్ని ఊరుకునేది లేదు. మేమందరం కూడా ఈరోజు మల్లన్న గారు చెప్పినట్టు మిగతా విషయాలల్లో ఆయన దౌర్జన్యం కావచ్చు, ఆయన అక్రమాలు కావచ్చు, అన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తాం త్వరలో. ఇక్కడ ప్యారానగర్లో గడిచి కబ్జా పెట్టినే కావచ్చు, మన నందన్న చెప్పినట్టు పటాన్చేరులో కావచ్చు, బంగారుగడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా తీస్తాం, ఆయన వెంట పడతాం. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎంత తగ్గేది ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, జెడ్పీటీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఈ వేదిక మీద కనిపించట్లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఇదే ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. ప్రభాకర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? ఇప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకి ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ కూడా గౌరవం విశ్వాసం లేదు. వాళ్ళకి ఓట్లేసుకున్నప్పుడు మాట్లాడటమే తప్ప దాని తర్వాత కనీసం కనబడే పరిస్థితి ఉండదు. ఈరోజు వీళ్ళది ఈరోజు ఇదే జెడ్పీటీసీ ఇక్కడ ప్రెషర్లు ఉన్నాయని పీసీపీల దగ్గర కానీ కలెక్టర్ల కానీ జెడ్పీ మీటింగ్లలో కానీ గతంలో పెట్రోల్ డబ్బా పెట్టుకొని కూర్చొని ముడుపులు తీసుకున్నటువంటి పరిస్థితి, ఈరోజు ఇంత 4,000 మంది ఇన్ని గ్రామాలకు ఎఫెక్టివ్ అయితే కనీసం కనబడలేని పరిస్థితి, కనీసం వచ్చి వాళ్ళు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి నడుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా ఒకటే కోటరికి చెందిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముడుపులు ముట్టినాయి. కాబట్టి ఈరోజు గ్రామాలన్నీ కూడా మొత్తం బయట దళారులకు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది, నిలబడతాం, పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఓవరాల్గా తీన్మార్ మల్లన్నతో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు, అఖిలపక్ష నాయకులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారం గ్రామంలో పెట్టబోయే కంకర కృష్ణను తప్పకుండా అడ్డుకుంటామని చెప్పి వాళ్ళందరూ ముక్తఖండంతో చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.